హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకానికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వీటిలో 96 భారతదేశంలో నిర్మించబడతాయి. మిగిలిన 18 విదేశీ విక్రేతల నుంచి దిగుమతి చేసుకోబడతాయి. భారత వైమానిక దళం బై గ్లోబల్ అండ్ మేక్ ఇన్ ఇండియా పథకం కింద 114 మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసే ప్రణాళికలను కలిగి ఉంది. దీని కింద భారతీయ కంపెనీలు విదేశీ విక్రేతతో భాగస్వామ్యం చేయడానికి అనుమతించబడ్డాయి. ఇటీవల భారత వైమానిక దళం విదేశీ విక్రేతలతో సమావేశాలు నిర్వహించి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును ఎలా చేపడుతుందో అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రణాళిక ప్రకారం ప్రారంభ 18 విమానాలు దిగుమతి చేసుకున్న తర్వాత తదుపరి 36 విమానాలు దేశంలోనే తయారు చేయబడతాయి మరియు చెల్లింపులు పాక్షికంగా విదేశీ కరెన్సీ మరియు భారతీయ కరెన్సీలో చేయబడతాయి. చివరి 60 విమానాలు భారతీయ భాగస్వామి యొక్క ప్రధాన బాధ్యత అని మరియు ప్రభుత్వ భారతీయ కరెన్సీలో మాత్రమే చెల్లింపులు చేస్తుంది అని వర్గాలు తెలిపాయి. భారతీయ కరెన్సీలో చెల్లింపు ప్రాజెక్టులో 60% పైగా మేక్ ఇన్ ఇండియా కంటెంట్ను సాధించడానికి విక్రేతలకు సహాయపడుతుంది. బోయింగ్, లాకెట్ మార్టిన్, సాబ్, మిగ్, ఇర్కుట్ కార్పొరేషన్ మరియు డసాల్ట్ ఏవియేషన్తో సహా గ్లోబల్ ఎయిర్క్రాఫ్ట్ తయారీదారులు టెండర్లో పాల్గొంటారు అని భావిస్తున్నారు. భారత వైమానిక దళం పొరుగున ఉన్న ప్రత్యర్థులైన పాకిస్తాన్ మరియు చైనాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి 114 యుద్ధ విమానాలపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాల్టి వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.